నీ పంట సమృద్ధిగా పండితే కాదు నీకు విశ్రాంతి. ఆ ధనవంతుడు అలానే అనుకున్నాడు, ఆ శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి బుద్ధి లేనివాడు అలానే అనుకున్నాడు, ప్రాచీన స్వభావమును ధరించుకునినటువంటి జ్ఞానము లేనటువంటి ఆ మూర్ఖుడు అలానే అనుకున్నాడు, నా పంట సమృద్ధిగా పండింది కాబట్టి ఇక నేను సుఖించవచ్చు, సంతోషించవచ్చు, తినచ్చు, తాగొచ్చు అని వాడు తన ప్రాణంతో చెప్పుకున్నాడు. అయితే విశ్రాంతి అన్నటువంటిది దేవుడు నీకు కలుగజేస్తే వచ్చేటువంటిది, హల్లెలూయా. క్షేమం అన్నటువంటిది దేవుడు నీకు అనుగ్రహిస్తే వచ్చేటువంటిది, ఆస్తి వల్ల ఈ లోక సంబంధమైనటువంటి దేని వలన కలిగేటువంటిది కాదు క్షేమము. ఈ లోకము క్షేమము వైపు పరుగులు తీస్తూ ఉంది, అలాంటి దగ్గర క్షేమంగా ఉండగలమంటే ఆడికి పరుగులు తీస్తారు. అలాని వాహనము నడపడం క్షేమం అంటే డబ్బులు ఉన్నటువంటి వారు ఎంత డబ్బైనా వెచ్చించి ఆ వాహనాన్ని కొంటారు. ఆ వాహనంలో యాక్సిడెంట్ అయినా ఎయిర్ బెలూన్స్ బయటకు వస్తాయి కాబట్టి క్షేమంగా ఉంటారంటే ఆ వాహనాన్ని కొంటారు. లేదు పలాని ప్రాంతంలో క్షేమముగా ఉండొచ్చు అంటే అక్కడ ఇల్లు తీసుకుంటారు. పలాని ఉద్యోగము క్షేమకరమైందంటే ఆ ఉద్యోగం కావాలని కోరుకుంటారు. ఈ లోకంలో మానవుడు క్షేమము వెంట పరుగులు తీస్తూ ఉన్నాడు. అయితే నీవు క్షేమము వెంట పరుగులు తీస్తే నీకు క్షేమము రాదు, హల్లెలూయా. అలా అయితే డబ్బులున్న వారందరికీ క్షేమమే కలగాలి. అయితే దావీదు భక్తుడు ఆయన అనుభవంలో నుండి చెబుతూ ఉన్నాడు, కృపా క్షేమములే నా వెంట వస్తాయి, అవే నా వెంట వస్తాయి, హల్లెలూయా. ఎందుకంటే నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తూ ఉన్నాను, నేను దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాను, దేవునితో సహవాసమును కలిగి ఉన్నాను, కనుక నా బ్రతుకులో నేను బ్రతికినంత కాలము నా జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణముతో వారే మాట్లాడుకొనినటువంటి సంఘటనను పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ ఇద్దరిలో ఒకడు లోకానుసారుడు, ఒకడు ఆత్మానుసారుడు. ఒకడు శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, మరొకడు ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఒకడు ఈ లోక సంబంధి, మరొకడు ఆత్మ సంబంధి. ఒకడు ప్రాచీన స్వభావమును ధరించుకొనినటువంటి వాడు, మరి ఒకడు నవీన స్వభావమును ధరించుకొనినటువంటి వాడు. ఈ దినమందు వీరిద్దరూ కూడా వారి ప్రాణములతో ఏమి మాట్లాడుకున్నారో, ఏమి చెప్పుకున్నారో మనం ధ్యానించగలిగితే మనము ప్రాచీన స్వభావమును ధరించుకున్నటువంటి వారమా, లేకపోతే నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వారమా అర్థమైపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు, ప్రాచీన స్వభావమును మనము విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకోవాలి. నూతనమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు దేవుడు మన జీవితాలలో జరిగించాలని మనం కోరుకుంటూ ఉన్నాం. అయితే మనము ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు తన ప్రాణముతో ఐదు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మానుసారమైనటువంటి మనిషి కూడా తన ప్రాణముతో ఐదు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాచీన స్వభావమును ధరించుకున్నటువంటి ఆ వ్యక్తి తన ప్రాణముతో ఐదు విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాడు. నవీన స్వభావమును ధరించుకున్నటువంటి ఆత్మానుసారమైనటువంటి వ్యక్తి కూడా తన ప్రాణముతో ఐదు విషయములను మాట్లాడుకుంటూ ఉన్నాడు. సరే, ప్రాచీన స్వభావమును ధరించుకొనినటువంటి ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తి తన ప్రాణముతో ఏమి మాట్లాడుకుంటూ ఉన్నాడు అని మనము చూసినట్లయితే లూకాసు వార్త 12:19-20 ఆయన ఐదు విషయములను తనతో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే, అనేక సంవత్సరములకు
విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. రెండవది సుఖించుము, మూడవది తినుము, నాలుగవది త్రాగుము, ఐదవది సంతోషించుము. ఐదు విషయాలు తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. అయితే నవీన స్వభావమును ధరించుకునినటువంటి ఆత్మానుసారుడైనటువంటి దావీదు కూడా తన ప్రాణముతో ఐదు విషయాలు చెబుతూ ఉన్నాడు. అవి ఏంటివో మనము చూద్దాం. 103వ కీర్తన మొదటి వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, ఇంకా ప్రాచీన స్వభావమునే ధరించుకొనినటువంటి వాడు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ లోకానుసారముగా వాడు సుఖించాలనుకుంటూ ఉన్నాడు, సంతోషించాలనుకుంటూ ఉన్నాడు. కేవలము ప్రకృతి సంబంధమైనటువంటి బాహ్య సంబంధమైనటువంటి విషయములను గురించే ఆలోచన చేస్తూ ఉన్నాడు. తిందాము, తాగుదాము, సంతోషిద్దాం, సుఖిద్దాం. ఎందుకంటే అనేక సంవత్సరములకు అవసరమైనటువంటి విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అది వాని యొక్క యాంగిల్ ఆఫ్ థింకింగ్. అయితే ఆత్మానుసారుడు నవీన స్వభావమును ధరించుకొనినటువంటి వ్యక్తి దావీదు భక్తుడు తన ప్రాణముతో మొట్టమొదటిగా ఆయన ఏమి చెబుతూ ఉన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నూతన సంవత్సరంలో నాకు తెలుసు మీరందరూ కూడా దేవుడు నూతనమైనటువంటి విధానంలో మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. అయితే మన జీవితాలలో మనము ఏ విధముగా ఆలోచన చేస్తూ ఉన్నాం? ప్రాచీన స్వభావమును ధరించుకొనినటువంటి ఆ యొక్క లోకానుసారమైనటువంటి మనస్సును కలిగి మనము ఆలోచన చేస్తూ ఉన్నామా? లేకపోతే నవీన స్వభావమును ధరించుకొనినటువంటి ఆత్మానుసారమైనటువంటి దావీదు వలె మనము ఆలోచన చేస్తూ ఉన్నామా? నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానము చేయాలి. మన ప్రాణముతో చెప్పుకోవాలి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. హల్లెలూయా. ఎందుకంటే 92వ కీర్తనలో దావీదు భక్తుడే అంటూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అంత మాత్రమే కాదు దేవుణ్ణి స్తుతించడం అన్నటువంటిది మంచిది. 92వ కీర్తన మొదటి 3 వచనములలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవుణ్ణి స్తుతించడం మంచిది, దేవుణ్ణి కీర్తించడం మంచిది, ఆయనను గురించి ప్రచురించుట మంచిదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక మన జీవితాలలో మనము ఒకవేళ నవీన స్వభావమును ధరించుకొనినటువంటి వారమైతే, నూతన జన్మ అనుభవమును పొందినటువంటి వారమైతే, దేవుని చేత నూతనమైనటువంటి హృదయమును పొందినటువంటి వారమైతే, దేవుని చేత నూతనమైనటువంటి స్వభావమును పొందినటువంటి వారమైతే, మన ప్రాణముతో మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకోవాలంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు నూతనమైనటువంటి హృదయాన్ని ఇస్తాను, నేను మీకు నూతనమైనటువంటి స్వభావమును కలుగజేస్తాను, మీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మీకు మాంసపు గుండెనిస్తానన్నాడు ఆ యేసుక్రీస్తు ప్రభుల ద్వారా. ఆయన మనకు నూతన జన్మను ఇచ్చుట ద్వారా మన పాప స్వభావమును తీసివేసి ఆయన నూతన స్వభావమును మనకు ధరింపజేశాడు. అందుకే పౌలు ఎఫెసీయులకు రాస్తూ, మీరు ప్రాచీన స్వభావమును విడిచిపెట్టినటువంటి వారై నవీన స్వభావమును ధరించుకోమంటూ ఉన్నాడు. మన బ్రతుకులు
నూతన జన్మను పొందినటువంటి బ్రతుకుల్లాగున్నాయా? ఈ నూతన సంవత్సరంలో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా, దావీదు భక్తుడు తన జీవితంలో తన ప్రాణంతో ఏమని చెప్పుకుంటూ ఉన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఒకవేళ నీవు నూతన జన్మను పొందినటువంటి వ్యక్తివైతే, ఆత్మానుసారమైనటువంటి వ్యక్తివైతే, నవీన స్వభావమును ధరించుకొనినటువంటి వ్యక్తివైతే, నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను మరచిపోవు. దావీదు భక్తుడు ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసినటువంటి మేలులను మరువకము. ఏ మేలును కూడా మర్చిపోవద్దు. ఎందుకు మన జీవితాలలో మనము దేవుణ్ణి స్తుతించలేని వారిగా ఉన్నామంటే, మనము దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోతూ ఉన్నాం. ఎందుకు మరిచిపోతూ ఉన్నామంటే, దేవుడు చేసినటువంటి మేలులపైన మన దృష్టి లేదు, కానీ ఇంకా ఏ క్రొత్త మేలు దేవుడు చేస్తాడు, ఇంకా ఏ క్రొత్త దీవెనను దేవుడు నా మీద కుమ్మరిస్తాడు, ఇంకా ఏ క్రొత్త ఆశీర్వాదము దేవుడు నాకు ఇస్తాడు అనే మనము ఆ కోణములోనే ఆలోచన చేస్తూ ఉన్నాం. అలా ఆలోచన చేసేటువంటి స్వభావము శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి స్వభావము. ఆత్మానుసారుడు నవీన స్వభావమును ధరించుకొనినటువంటి వాడు, నూతన జన్మ అనుభవమును పొందినటువంటి వాడు ఎలా ఆలోచన చేయాలి అంటే, దేవుడు ఇదివరకే చేసినటువంటి మేలులను బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకే దావీదు భక్తుడు 13వ కీర్తన 5వ వచనములో, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను నిన్ను కీర్తించెదను అని ఆయన చెబుతూ ఉన్నాడు. దేవుడు నా జీవితంలో ఎన్నో మహోపకారములు చేశాడు, ఉపకారములే కాదు ఎన్నో గొప్ప ఉపకారములు చేశాడు, వాటిని బట్టి నేను దేవుణ్ణి కీర్తిస్తానని 13వ కీర్తన 5వ వచనములో దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, మరచిపోకూడదు. వాటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. సహజంగా మనం 2019వ సంవత్సరంలో దేవుడు చేసినటువంటి మేళ్ళన్నింటినీ కూడా 1వ తేదో లేకపోతే 31వ తేదీ రాత్రి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించి వదిలిపెట్టేస్తాం. అలా కాదు, మనం 2021లో ప్రవేశించిన, 2022లో ప్రవేశించిన, 2030లో ప్రవేశించిన, 40లో ప్రవేశించిన, 50వ సంవత్సరంలో ప్రవేశించిన, గడిచిన కాలంలో 2010లో, 2015లో, 2019లో దేవుడు చేసినటువంటి మేలులను మనము మర్చిపోకూడదు. మూడవదిగా, దావీదు భక్తుడు తన ప్రాణంతో ఏమని చెప్పుకుంటూ ఉన్నాడంటే చూడండి, 116వ కీర్తన 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. నా ప్రాణమా దేవుడు నీకు విశ్రాంతిని కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. నీ పంట సమృద్ధిగా పండితే కాదు నీకు విశ్రాంతి. ఆ ధనవంతుడు అలానే అనుకున్నాడు, ఆ శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి బుద్ధి లేనివాడు అలానే అనుకున్నాడు, ప్రాచీన స్వభావమును ధరించుకొనినటువంటి జ్ఞానము లేనటువంటి ఆ మూర్ఖుడు అలానే అనుకున్నాడు, నా పంట సమృద్ధిగా పండింది కాబట్టి ఇక నేను సుఖించవచ్చు, సంతోషించవచ్చు, తినచ్చు, తాగొచ్చు అని వాడు తన ప్రాణంతో చెప్పుకున్నాడు. అయితే విశ్రాంతి అన్నటువంటిది దేవుడు నీకు కలుగజేస్తే వచ్చేటువంటిది. హల్లెలూయా. క్షేమం అన్నటువంటిది దేవుడు నీకు అనుగ్రహిస్తే వచ్చేటువంటిది, ఆస్తి వల్ల, ఈ లోక సంబంధమైనటువంటి దేని వలన కలిగేటువంటిది కాదు క్షేమము. నీ డబ్బు నీకు క్షేమాన్ని కలిగిస్తుందని చాలాసార్లు నీవు భ్రమపరచబడతావు. అయితే చాలామంది జీవితాలను నాశనం చేసింది డబ్బే, తెలుసా మీకు? ఎంతో ఆస్తి కలిగినటువంటి వారి పిల్లలు చాలామంది యాక్సిడెంట్స్లో చనిపోయారు. కారణం ఏంటో తెలుసా? వారి డబ్బు వారి పిల్లలను చంపేసింది.
ఎంతో ఎక్స్పెన్సివ్ కార్స్, ఎంతో ఎక్స్పెన్సివ్ బైక్స్ వారు నడిపారు, ఎంతో వేగంగా నడిపారు. ఆ యొక్క ప్రయాణంలో వారు మరణించారు. ఒకవేళ వారికి ఆ డబ్బే లేకపోతే అలాంటి కారు కొనేవారు కాదు కదా, అలాంటి బైక్ కొనేవారు కాదు కదా. అది కొనకుండా ఉంటే వారు ఆ విధంగా నడిపి మరణించేటువంటి వారు కారు కదా. కాబట్టి ధనము నీకు క్షేమాన్ని కలిగిస్తుందని కాదు, ఈ లోక సంబంధమైనటువంటిది ఏది కూడా నీకు క్షేమాన్ని కలిగించదు. 23వ కీర్తన 6వ వచనములో దావీదు భక్తుడు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈ లోకము క్షేమము వైపు పరుగులు తీస్తూ ఉంది. ఫలాని దగ్గర క్షేమంగా ఉండగలమంటే ఆడికి పరుగులు తీస్తారు. ఫలాని వాహనము నడపడం క్షేమం అంటే డబ్బులు ఉన్నటువంటి వారు ఎంత డబ్బైనా వెచ్చించి ఆ వాహనాన్ని కొంచారు. ఆ వాహనంలో యాక్సిడెంట్ అయినా ఎయిర్ బెలూన్స్ బయటకు వస్తాయి కాబట్టి క్షేమంగా ఉంటారంటే ఆ వాహనాన్ని కొంచారు. లేదు పలాని ప్రాంతంలో క్షేమముగా ఉండొచ్చు అంటే అక్కడ ఇల్లు తీసుకుంటారు. పలాని ఉద్యోగము క్షేమకరమైందంటే ఆ ఉద్యోగం కావాలని కోరుకుంటారు. ఈ లోకంలో మానవుడు క్షేమము వెంట పరుగులు తీస్తూ ఉన్నాడు. అయితే నీవు క్షేమము వెంట పరుగులు తీస్తే నీకు క్షేమము రాదు. హల్లెలూయా. అలా అయితే డబ్బులున్న వారందరికీ క్షేమమే కలగాలి. అయితే దావీదు భక్తుడు ఆయన అనుభవంలో నుండి చెబుతూ ఉన్నాడు, కృపాక్షేమములే నా వెంట వస్తాయి, అవే నా వెంట వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తూ ఉన్నాను, నేను దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాను, దేవునితో సహవాసమును కలిగి ఉన్నాను, కనుక నా బ్రతుకులో నేను బ్రతికినంత కాలము నా జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయి. నూతన సంవత్సరంలో కృపాక్షేమములు నీ వెంట రావాలంటే నీవు దేవుని మందిరములో నివసింపగోరాలి. 27వ కీర్తనలో దావీదు భక్తుడు దేవుని దగ్గర ఒక వరం అడిగాడు. ఏంటిది ఆ వరం అంటే, నా జీవిత కాలం అంతా కూడా నీ మందిరావరణములో నివసించాలని. హల్లెలూయా. ఎంత గొప్ప కోరిక! ఒక రాజు ఒక అత్యున్నతమైనటువంటి సింహాసనము మీద కూర్చోవాలని ఆయన కోరుకోవడం లేదు, కానీ నేను బ్రతుకు దినములన్నీ నా జీవితకాలం అంతా కూడా నేను నీ మందిరావరణములో నీ మందిరములో నివసింపగోరుతూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. అది ఒక వరముగా దావీదు భక్తుడు అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ దేవుడే మనకు కనిపించి మీకు ఏమి వరము కావాలి అంటే, మనం ఎన్ని కోరుకుంటామో, ఎన్ని పనికి మాలినటువంటివి కోరుకుంటామో. అయితే దావీదు భక్తుని జీవితంలో దేవుని మందిరములో ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన అలా నివసించగలిగితే కృపాక్షేమములే ఆయన వెంట వస్తాయి. సరే, 4వదిగా దావీదు భక్తుని జీవితంలో ఆయన తన ప్రాణంతో ఏమి చెప్పుకుంటున్నాడంటే, 57వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను. దావీదు ఎప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడంటే, దాని పైన మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు ఆయన గుహలలో దాక్కున్నాడు. ఆ విధముగా ఆయన గుహలో ఉన్నప్పుడు దావీదు రాస్తున్నటువంటి కీర్తన ఇది. ఆయన తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా మేల్కొనుము, నేను వేకువనే లేచెదరని దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను బాధలో ఉన్నాను కాబట్టి నిద్రపోతానని దావీదు చెప్పడం లేదు. సౌలు నన్ను తరుముతున్నాడు కాబట్టి, గుహలో నేను దాక్కోవలసి వచ్చింది కాబట్టి, దేవుడు నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని అనుమతించాడు కాబట్టి నేను పడుకొని నిద్రపోతాను, దేవుణ్ణి స్తుతించను, దేవుడు చేసినటువంటి మేలు మర్చిపోతాను అని ఆయన చెప్పుకోవడం లేదు. మనం అనుకుంటాం కదా, ఏదైనా ఒక కష్టమో ఒక నష్టమో ఒక ఇరుకో ఒక ఇబ్బందో మన జీవితంలో ఎదుర్కొంటే వెంటనే మన ప్రాణంతో చెప్పుకుంటాం, ఇంకా అయిపోయింది, ప్రార్థన చేసి వేస్టే, ఇంకా ప్రార్థన చేయాల్సిన పనిలే, అనవసరంగా వెళ్ళాను 31వ తేదీ రాత్రి దేవుని మందిరానికి, బయట ఉండి ఫ్రెండ్స్తో
ఎంజాయ్ చేస్తున్నా బాగుండేది, ఏం జరిగింది ఇప్పుడు, ఏం జరిగింది ఇప్పుడు, ఏమీ జరగలేదని మన ప్రాణంతో చెప్పుకుంటూ ఉంటాం. అయితే దావీదు భక్తుడు గుహలో ఉన్నప్పటికీ ఆయన, నా ప్రాణమా మేల్కొనుము, వేకువనే నేను లేచేదను. ఎందుకో తెలుసా? 63వ కీర్తనలో మొదటి 2 వచనములలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నా దేవా వేకువనే నిన్ను వెదకెదను. ఎందుకో తెలుసా? నీ బలమును నీ ప్రభావమును చూడవలనని, నీ మందిరావరణములో నీ ప్రసన్నతలో నేను వాటిని చూడాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి దేవుణ్ణి వెతకటానికి ఆయన లేస్తూ ఉన్నాడు. వేకువనే ఎందుకు లేస్తూ ఉన్నాడంటే దేవుణ్ణి వెతకటానికి. నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానం చేయాలి, వేకువ జామున లేచి దేవుణ్ణి స్తుతించే ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభువుల వారి సహితమే ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే పెందల కడనే లేచి ప్రార్థించేటువంటి వారు. ఇక మన జీవితాలలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఎంత వేకువ జామున లేయాలి? ఒక రాజు వేకువ జామున లేచి దేవుని మందిరములో సమయాన్ని గడపాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారే ఆయన వేకువ జామున లేచి పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే ప్రార్థిస్తూ ఉంటే మన జీవితాలలో ఇంకా ప్రార్థన అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది, ఎంత అవసరమైనటువంటిది. చేద్దామా తీర్మానం ఈ నూతన సంవత్సరంలో వేకువ జామున లేచి దేవుణ్ణి వెదికేటువంటి అనుభవం. 5వదిగా దావీదు భక్తుడు తన ప్రాణంతో చెబుతున్నటువంటి విషయం 62వ కీర్తన 5వ వచనం, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఈ నూతన సంవత్సరం అన్నటువంటిది నీవు అనుకునినట్లుగా నీకు కనిపించకపోయినా పర్లేదు, ఏమి మాట్లాడదు, మౌనముగా ఉండి దేవుని మీద నమ్మిక ఉంచుము. ఎందుకంటే ఆయన వలన మనకు నిరీక్షణ. హల్లెలూయా. ఆయనే మన నిరీక్షణ, ఆయన నిరీక్షణకు కర్త అయి ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. 71వ కీర్తన 5వ వచనములో, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణకు ఆస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యము నుండి కూడా దావీదు భక్తుని జీవితంలో దేవుడే ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన నిరీక్షణకు ఆస్పదము ఎవరంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. బాల్యము నుండి కూడా అవి మన జీవితాలలో దేవుడే మన నిరీక్షణకు ఆస్పదం అవ్వాలి. ఏదో ఆ ఉద్యోగం వస్తే నా బ్రతుకు బాగుపడుతుందని పొరపాటు పడద్దు, ఆ ఇల్లు కొనుక్కుంటే నా జీవితం బాగుపడుతుందని పొరపాటు పడద్దు, ఆ ప్రమోషన్ వస్తే నా సమస్యలకు పరిష్కారమని భ్రమించవద్దు, వారితో వివాహం జరిగితే నా బ్రతుకు బాగుంటుంది అని తలంచవద్దు, ఈ రోగము నుండి నేను బాగుపడగలిగితే ఇక నాకు ఎప్పటికీ అనారోగ్యము ఉండదు అని మోసపుచ్చుకోవద్దు. నీ నిరీక్షణ నీ స్వస్థత కాదు, నీ నిరీక్షణ ఈ లోక సంబంధమైనటువంటి ధనము కాదు, నీ నిరీక్షణ ఈ లోక సంబంధమైనటువంటిది ఏది కూడా కాదు, నీ నిరీక్షణ ప్రభువు ప్రభువై మాత్రమే ఉండాలి. హల్లెలూయా. ఆ యొక్క శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడిని, ప్రాచీన స్వభావమును ధరించుకొనినటువంటి వాణిని దేవుడు వెర్రివాడా అన్నాడు. అయితే నవీన స్వభావమును ధరించుకొనినటువంటి ఆత్మానుసారుడైనటువంటి దావీదును దేవుడు నా ఇష్టానుసారుడన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో తీర్మానం చేయి, వెర్రి వాణిగా మిగిలిపోతావా, వెర్రి దానిగా మిగిలిపోతావా, లేకపోతే దావీదు వలె దేవునికి ఇష్టానుసారునిగా ఇష్టానుసారురాలుగా నా యొక్క ఉద్దేశములన్నిటినీ నెరవేర్చినటువంటి వాడని దేవుడు దావీదుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సాక్ష్యాన్ని కలిగి ఉంటావా? తీర్మానం చేయి. దావీదు వలె దేవునికి ఇష్టానుసారులుగా జీవించినట్లు ప్రభు కృప చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి,
మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఒకవేళ ఇదివరకు మా జీవితాలలో ప్రాచీన స్వభావము ధరించుకున్నటువంటి శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి లోక సంబంధి అయినటువంటి ఆ వ్యక్తి వలె వెర్రివారిగా ఉన్నామేమో నాయన. ఈ నూతన సంవత్సరంలో మా మనోనేత్రాలు మీరు వెలిగించారు. ఇహ సంబంధమైనటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మేము సుఖించి సంతోషించి తిని త్రాగుట మీ చిత్తము కానే కాదని, ఒకవేళ అట్టి స్థితిలో మేముంటే ఇంకా వెర్రివారమే వాక్యంలో తెలియజేశారు. అలా కాకుండా దావీదు వలె నాయన మా ప్రాణములతో మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని కొనియాడాలని, మీ మందిరములో గడపాలని ఆయన, మీరు చేసినటువంటి ఏ మేలును కూడా మర్చిపోకూడదని, మీరే మాకు సహాయకుడని, మీరే మాకు నిరీక్షణని, మీరే మాకు ఆశ్రయమని చెప్పుకుంటూ మీకు ఇష్టులుగా ప్రభువా, మీకు ఇష్టులుగా ఆయన మా జీవిత కాలమంతా కూడా బ్రతికి మీ దీవెన ఆశీర్వాదములను స్వతంత్రించుకునేటువంటి కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. కలాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.